करेंट चार्जील पेंपु प्रतिपादनलनु तिरस्करिस्तू रेवंत सर्कार कीलक निर्णयं तीसुकुंदी। गृह विनियोगंलो नेलकु 300 यूनिट्लु दाटिते स्थिर चार्जीनी प्रस्तुतं वसूलु चेस्तुन्न 10 रूपायल नुंचि 50 की पेंचालनि डिस्कंलु प्रतिपादिंचायि। ई प्रतिपादननु प्रभुत्वं तिरस्करिंचिंदि। अयिते नेलवारी विनियोग परिमिति 800 यूनिट्लु दाटितेने स्थिर चार्जी 10 नुंचि 50 रूपायलकु पेंचडानिकि अनुमतिंचिंदि। चार्जील पेंपु द्वारा प्रस्तुत आर्थिक संवत्सरंलो 1200 कोट्ल ఆదాయం పెంచుకుంటామని పంపిణీ సంస్థలు ప్రతిపాదించగా అందులో 1170 కోట్లు భరిస్తామని సర్కారు తెలిపింది। ఈ క్రమంలో 30 కోట్ల వరకు మాత్రమే చార్జీల సవరణకు ERC అనుమతించింది। చేనేత కుటీర పరిశ్రమలకు తీసుకునే కరెంట్ కనెక్షన్ కనీస లోడ్ సామర్థ్యాన్ని 10 నుంచి 25 హెచ్పి కి పెంచాం। దీనివల్ల ప్రస్తుతం 10 హెచ్పి వరకు వసూలు చేస్తున్న కనీస ఛార్జీల స్లాబ్ నవంబర్ 1 నుంచి 25 హెచ్పి కి పెరగనుంది। అధునాతన యంత్రాలను వాడుకునే చేనేత కాటేజ్ పరిశ్రమలకు దీనివల్ల కరెంట్ ఛార్జీల భారం తగ్గుతుంది। రాత్రి 10 నుంచి ఉదయం 6 గంటల వరకు కరెంట్ వినియోగించుకునే వారికి ఆఫ్ పీక్ లోడ్ కేటగిరీ కింద యూనిట్ కు ప్రస్తుతం రూపాయి ఛార్జ్ తగ్గిస్తుండగా వచ్చే నెల నుంచి రూపాయినర తగ్గించాలని ప్రభుత్వం ఆదేశించినట్లు తెలుస్తుంది। కొత్తగా కొన్ని కేటగిరీలో పరిమితంగా పెంచిన ఛార్జీలను వచ్చే నెల 1 నుంచి 2025 మార్చి 31 వరకు వసూలు చేసుకోవచ్చని ప్రభుత్వం తెలిపింది। దీనివల్ల డిస్కంలకు అదనంగా 30 కోట్ల ఆదాయం సమకూరునుంది।